अविनाश कूडा इदे विषयं कूडा चेप्पडं जरिगिंदि इदे आरडीओ कार्यालयं बद्वेल्लो इक्कड़ सांक्षन चेस्ता उन्नानि चेप्पि संदर्भंगा मी अंदरिकी कूडा तेलियजेस्ता उन्ना इदे विधंगा इंका గోవింద్ రెడ్డి అన్న మాట్లాడుతూ కొన్ని చిన్న చిన్న పనులు చెప్పాడు దాదాపుగా 34 కోట్ల రూపాయలు విలువ చేసే చిన్న చిన్న పనులు చెప్పాడు ఆర్ఎన్బి బంగ్లా బద్వేల్లో అన్యాయంగా ఉంది విరిగిపోయే పరిస్థితిలో ఉంది 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయండి అని పంచాయతీ రాజ్ రోడ్లకు సంబంధించి కొన్ని రోడ్ల ప్రస్తావన చేస్తూ కూడా నాకు ఒక స్లిప్ ఇచ్చాడు తహసీల్దార్ ఆఫీసు ఎంపీడిఓ ఆఫీసు సబ్ రిజిస్టర్ ఆఫీసు ఇవన్నీ కూడా శిథిలావస్థ పరిస్థితిలో ఉన్నాయి వీటికి కూడా ఒక 15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అది కూడా శాంక్షన్ చేయమని చెప్పి అడగడం కూడా జరిగింది బద్వేలు మండలంలో వీరబల్లి కొత్తచెరువు ఎత్తిపోతల పథకం కోసం దానికి కూడా ఒక మరో 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అది కూడా శాంక్షన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా అడగడము చెప్పడము జరిగింది ఇది కాక బద్వేల్ నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొని వస్తే ఇక్కడ చదువుకున్న పిల్లలకు మన ఉద్యోగాలు కల్పించడానికి మెరుగవుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఏదైతే గోవింద్ రెడ్డిని అడిగాడో ఇవన్నీ కూడా ఏదైతే నా ముందర ఉన్నాయో ఇవన్నిటికీ కూడా శాంక్షన్ చేస్తున్నాను అని చెప్పి సందర్భంగా ఇవన్నీ కూడా అని తెలియజేస్తా ఉన్నాను ఈ నియోజకవర్గం ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా అత్యంత వెనకబడిన నియోజకవర్గం ఈ నియోజకవర్గానికి ఎంత చేసినా కూడా తక్కువగానే అవుతుంది ఇక్కడ ప్రజలు మాత్రం నన్ను తమ బిడ్డలానే ఎప్పుడూ కూడా ఆదరించారు ఆప్యాయతలు చూపించారు మీ అందరి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మరొక్కసారి తెలియజేస్తూ మీ అందరి ఆప్యాయతలకు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వ ప్రతి తాతకు ప్రతి సోదరుడి ప్రతి స్నేహితుడికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రతి బద్వేల్ నియోజకవర్గం ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరికీ కూడా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను బద్వేల్ నియోజకవర్గం నిజంగా రాష్ట్రంలోనే చాలా తక్కువ నియోజకవర్గాలు ఇంత వెనకబాటులో ఉంటాయి అటువంటి వెనకబాటులో ఉన్న ఒక నియోజకవర్గం ఖచ్చితంగా బద్వేల్ నియోజకవర్గం ఈ బద్వేల్ నియోజకవర్గానికి ఎప్పుడూ కూడా మంచి జరిగిన పరిస్థితులు ఎప్పుడూ కనిపించలేదు నేను పార్లమెంట్ సభ్యునిగా కూడా 2004 లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా 2009 లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆ 5 సంవత్సరాల్లో కూడా చాలాసార్లు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు నాకు ఎప్పుడూ కూడా అనిపించేది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నాన్నగారి హయాంలో ఇదే బ్రహ్మసాగర్ ప్రాజెక్టులో నాన్నగారి హయాంలో మాత్రమే ఎందుకు 14 టీఎంసీలు 13 టీఎంసీలు నీళ్లు నిలిచాయి మళ్ళా తర్వాత నాన్న చనిపోయిన తర్వాత ఎందుకు అదే ప్రాజెక్టులో ఏ ఒక్కసారి కూడా నీళ్లు 4-5 టీఎంసీలు మించి నిలవని పరిస్థితి ఎందుకు ఉంది అని చెప్పి నాకు ఎప్పుడు కూడా అనిపించేది కారణం పాలకుల్లో చిత్తశుద్ధి లేదు
పాలకుల్లో మంచి చేయాలి అన్న తపన ఆలోచన లేదు. అదే బద్వేలు ప్రాజెక్టు, అదే బ్రహ్మసాగర్ ప్రాజెక్టు, అదే బద్వేలు నియోజకవర్గం. మరి ఈరోజు చూస్తే ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ ప్రతి సంవత్సరం దేవుడి దయతో మీ అందరి చల్లని దేవుళ్లతో ఈరోజు బద్వేలు బ్రహ్మసాగర్ ప్రాజెక్టు మళ్ళీ నిండుగా కనిపిస్తూ ఉంది, నిండు కుండలా. ఈరోజు ఇటువంటి బ్రహ్మసాగర్ ప్రాజెక్టును ఎప్పుడూ కూడా ఈ ప్రాజెక్టులో నీళ్లు ఎప్పుడూ కూడా నిండుకుండలానే ఉండాలి అనే ఉద్దేశంతో అసలు ఈ ప్రాజెక్టుకున్న చిన్న చిన్న సమస్యలు, చిక్కుముడులను కూడా పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం అవన్నీ కూడా పూర్తిగా సాల్వ్ చేసే విధంగా అడుగులు వేశాం. అధికారంలోకి వచ్చిన వెంటనే వెలుగోడు నుంచి 0 to 18 kilometers అక్కడ కెనాల్ పూర్తిగా లైనింగే లేదు, నీళ్ళే కిందికి రాని పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిని పూర్తిగా మారిస్తే తప్పనిచ్చి బ్రహ్మం సాగర్కు సెక్యూరిటీ ఉండదు అని చెప్పి అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ గతంలో ఎవరూ పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే 300 crore rupees వెంటనే అక్కడ శాంక్షన్ చేసి ఈరోజు ఆ 0 to 18 kilometers ఆ లైనింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో దాదాపుగా 80% ఇప్పటికే పూర్తయిపోయింది. దేవుడు ఆశీర్వదిస్తే ఈ అక్టోబర్ నాటికి పూర్తిగా ఆ లైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయి నీళ్లు నేరుగా ఇక్కడికి వచ్చే కార్యక్రమం, సులభంగా ఇక్కడికి వచ్చే కార్యక్రమానికి పూర్తిగా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదొకటే కాకుండా ఇదే బ్రహ్మం సాగర్కు ఎప్పుడూ కూడా నిండుకుండలా ఇది ఉండాలి అని అంటే దీంట్లో అడిషనల్గా ఇంకా ఒకటి చేస్తే బాగుంటుందని కుందు నది మీద లిఫ్ట్ పెట్టి అది బ్రహ్మం సాగర్కు నీళ్లు తీసుకొని రాగలిగితే బ్రహ్మం సాగర్ ఎప్పుడు కూడా నిండుకుండలా ఉంటుంది అని అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరంలోనే ఆ కుందు నదిపై లిఫ్ట్కు 600 crore rupees శాంక్షన్ చేసి శంకుస్థాపన చేశాం. ఆ ప్రాజెక్టు కూడా మొదలైంది. ఆ ప్రాజెక్టు కూడా మరో 2 సంవత్సరాలలోనే పూర్తవుతుంది. పూర్తయిపోయిన తర్వాత ఇదే బ్రహ్మం సాగర్ ప్రాజెక్టుకు ఎప్పుడూ కూడా నిండు కుండలా ఉండే పరిస్థితి పూర్తిగా ఏర్పడే కార్యక్రమం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వంగా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇదే బద్వేలు నియోజకవర్గంలో బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి దాదాపుగా 500 crore పైచిలుకు ప్రాజెక్టులకు ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఈ డబ్బుతో బద్వేలు నియోజకవర్గం రూపురేఖలన్నీ కూడా అన్ని రకాలుగా మారుతాయని చెప్పి మనసారా కూడా ఆశిస్తూ కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఇదే బద్వేలు పట్టణంలో 130 crore rupees అంచనా వ్యయంతో అభివృద్ధి పనులకు ఈరోజు ఇక్కడ శ్రీకారం చుడతా ఉన్నాం. సుమారు 143 kilometers పొడవుతో కొత్త సీసీ రోడ్లతో 3 parks కూడా ఏర్పాటు చేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. వీటితో పాటు అధునాతన కూరగాయలు చేపల మార్కెట్, 3 వాణిజ్య సముదాయాల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. 6 శ్మశాన వాటికలను కూడా అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుడుతూ బద్వేలు నియోజకవర్గంలో ఈ బద్వేలు టౌన్లో ఈ 130 crore rupees జరిగే ఈ అభివృద్ధి వల్ల బద్వేలు టౌన్కి అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి మనసారా కూడా నమ్ముతా ఉన్నాను. అదేవిధంగా 80 crore rupees లోవర్ సగలేరు ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువను 23 kilometers మేరకు వెడల్పు చేసే కార్యక్రమానికి ఈరోజు అది కూడా శంకుస్థాపన చేస్తున్నాం. దీని ద్వారా బద్వేలు, బీకోడూరు మండలాలలో అక్షరాల 35 చెరువులకు ప్రతి ఏటా
నీళ్లు నింపుకునే వెసులుబాటు సులభంగా జరయారవుతుంది అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. దీనికోసం 80 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాను. చిరునవ్వుతో ఆనందంగా చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా బ్రహ్మం సాగర్కు సంబంధించి, ఎడమ కుడి కాలువలకు సంబంధించి 54 కోట్ల రూపాయల వ్యయంతో పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడతా ఉన్నాం. దీని ద్వారా సుమారు 30,000 ఎకరాల ఆయకట్టుకు పూర్తి సామర్థ్యంతో నీళ్లు అందించడం సాధ్యమవుతుందని సందర్భంగా మంచి జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. మరోవైపున బ్రహ్మం సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ బ్రహ్మసాగర్ ప్రాజెక్టుకు గట్టుకు ప్లాస్టిక్ కాంక్రీట్ డయాఫ్రామ్ కట్ ఆఫ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా 45 కోట్ల రూపాయలతో చేపడతా ఉన్నాం. ఈ పనులకు కూడా ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే దీని ద్వారా జలాశయంలో నీటి సామర్థ్యానికి పూర్తిగా నిండు కుండల ఈ జలాశయం నింపేసరికి ఇంతకుముందు ఎవరూ కూడా నింపలేదు. మనం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పూర్తిగా నింపేసరికి అక్కడక్కడ కొద్దిగా లీకేజీలు కనిపించాయి. ఆ లీకేజీలన్నింటినీ కూడా ఈ 45 కోట్ల రూపాయలతో పూర్తిగా మరమ్మతులు చేస్తే 17 TMC నీళ్లు పూర్తిగా నిండు కుండల ఎప్పుడూ కూడా బ్రహ్మసాగర్ ప్రాజెక్టులో నింపుకోవచ్చు అని చెప్పి ఆ 45 కోట్ల ప్రాజెక్టులకు కూడా లీకేజీలు అరికట్టడానికి ఆ 45 కోట్ల రూపాయలకు కూడా శాంక్షన్ చేస్తూ ఈరోజు శంకుస్థాపన దానికి కూడా చేస్తూ ఉన్నాం. ఇదేవిధంగా మరో 36 కోట్ల రూపాయల వ్యయంతో బ్రహ్మసాగర్ జలాశయం ఎడుమ కాలవలో 3 ఎత్తిపోతల పథకాలకు ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ పనుల వల్ల దీని ద్వారా అక్షరాల 8268 క్యూబిక్ మీటర్ల నీటిని సముద్ర మట్టానికి 278 మీటర్ల ఎత్తున ఉన్న ఇటుకలపాడు, సాబిశెట్టిపల్లి, కొండరాజుపల్లి, వరికుంట్ల మరియు గంగనపల్లి చెరువులు